మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. లోక సమస్త సుఖినో భవతు. మంతపాటు చాలా ఉంటాయి కదండి. గోమాతలు, మనం పెంచుకునేటటువంటి జంతువులు, మనం కళ్ళతో చూసేటటువంటి అరుదైన జంతువులతో సహా ఆఖరికి మనం భోంచేసేటటువంటి కుక్కుటాలు అన్నీ ఉంటాయి కదండి. అన్నిటికీ కూడా, ఎందుకంటే అవి లేకుండా మనం లేము, మనం లేకుండా అవి ఉండగలవు, అవి లేకుండా మనం ఉండలేం కాబట్టి. సో మరొక్కసారి నా అనుకునే మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. ఉగాది అంటే సరదాగా వచ్చిన మాట చెప్తానండి, అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా. దీనికి వేరేగా మీరు డెప్త్లోకి వెళ్ళిపోయి ఇలా ఆలోచన కూడా సాధ్యమేనా అని అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఒక మాట మీ అందరికీ చెప్తాను, ఉగాది అంటే ఏమిటండి? కొత్త సంవత్సరం. మీకు అర్థమయ్యే భాషలో, నా లాంగ్వేజ్ నాకు ఉంటుంది బట్ మీకు అర్థమయ్యే భాష ఏమిటి? కొత్త సంవత్సరం. ఓకే అండి. ఉగాది రోజు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? అభ్యంగన స్నానం అంటారు. అంటే ఏమిటండి అభ్యంగన స్నానం అంటే? ఏమిటో తెలుసా మీకు? నువ్వుల నూనె ఒంటికి పట్టించి కనీసం 3/4 గంట, అధమంలో అధమం అండి, 3/4 గంట, 1 గంట అది ఒంటికి ఇంకేలాగా ఉండాలి. ఆ తరువాత నలుగు పెట్టుకోవాలి అంటారు. సంవత్సరానికి ఒక్కసారే కదా పెసర సున్నం, ఏ సున్ని పిండి మీకు దొరికేది బయటైనా సరే నలుగు పెట్టుకోమంటారు. ఆ తర్వాత తలార స్నానం, ఇది షాంపూలతో కాదండి, కుంకుడుకాయతో చేయాలి. దీన్ని ఉగాది స్నానం అంటారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేటటువంటి ప్రక్రియలో మొట్టమొదట మనిషి తనని తాను శుభ్రం చేసుకునే పద్ధతి ఇది. మేము షాంపూతో స్నానం చేస్తామండి, సబ్బుతో స్నానం చేస్తాం, ఓకే అండి. ఇప్పుడు మనం ఎవరికి చెప్తే మాత్రం ఎవరు వింటారు? కానీ మన పెద్దవాళ్ళు, పూర్వీకులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు పెట్టినటువంటి పద్ధతి ఇది. ఇది స్నాన ప్రక్రియ. ఆ తర్వాత పండగ అంటే మామూలే కదా కొత్త వస్త్రాలు. మనం పెద్దవాళ్ళం అయితే మనకంటే పెద్దవాళ్ళు మనకిస్తారు, మనం చిన్నవాళ్ళు అయితే మనకంటే పెద్దవాళ్ళు మనకిస్తారు. ఆ వస్త్రాలు వేసుకుంటారు, వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్తారు లేదా ఇంట్లోనే పూజ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తినేది ఉగాది పచ్చడి. ఇక ఈ ఉగాది పచ్చడి మేకింగ్లో చాలా చాలా రకాలు వచ్చేస్తున్నాయండి, బట్ ఒరిజినల్ ఉగాది పచ్చడి మిస్ అయిపోయిందండి. ఒరిజినల్ ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా మనము అప్పుడే వస్తున్నటువంటి లేలేత మామిడి పిందెలు, కొత్త చెరుకు నుంచి వచ్చే రసము, కొత్త చింతపండు, ఇంకా చెప్పాలంటే అంటే నాలాంటి ఛాందసవాదులు చేసే పచ్చడి ఏమిటి అంటే ఆ చింతకాయలని నేను తీసుకొచ్చి వాటిని డ్రై చేసుకుని చింతపండు 2-3 కొద్దిగా తయారు చేసుకుంటానండి. శాస్త్రం అది. అలాగే మరీ ఇంకొకటి బహుచక్కనైన విషయం, దొరికితే మామిడి పిందిని మనం బజార్లో కొనుక్కోవాలి, లేకపోతే పక్కింటి వాడి మామిడి పిందిని మనం కైవసం చేసేసుకోవచ్చు. తప్పేం లేదు, పండుగ రోజు మాత్రమేనండి అలాంటి రోజు కోసుకునేది, కర్రలు తీసుకుని వెంట పడతారు. సో అలాగా కొత్త లేలేత మామిడి పిందె, కొత్త చెరుకు గడల నుంచి వచ్చిన రసం, చెట్టు నుంచి వచ్చిన చింతకాయల ద్వారా వచ్చిన చింతపండు రసం, కొద్దిపాటి బెల్లం, పంచదార వేయకండి, కొద్దిపాటి బెల్లం. ఆ తర్వాత మిరియాలు కంపల్సరీగా వేయండి, కొత్త కొబ్బరి ముక్కలు, ఇంక ఇష్టం. వేపపువ్వు మర్చిపోకండి సుమా, ఇవన్నీ చెప్పారు మేడం, వేపపువ్వు చెప్పలేదంటారు. అసలు పచ్చడి పేరేమిటండి? ఉగాది పచ్చడి కదా, అందులో వేపపువ్వు ఉండాలి. వేప పువ్వుని శుభ్రం చేయడంలో మీరు సరిగ్గా చేసుకోలేదనుకోండి, క్రిమి కీటకాదులు మీ పొటలోకి స్వాహ, ఆ తర్వాత బాగుండదు మరి సిచ్యుయేషన్. సో శుభ్రంగా చేసుకుని కలపాల్సిన పదార్థాలు ఇవి. ఉప్పు అంటే మనము టాటా ఉప్పు లేకపోతే ఇంకేవో వస్తున్నాయి కదా, అవి కాదు, రాళ్ల ఉప్పు. వేసిన ఒక్కటైనా సరే ఆ రాళ్ల ఉప్పు చిన్న దాంట్లో దంచుకుని వేసుకోవాలి, మిరియాలు దంచుకుని వేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉగాది పచ్చడి కొత్త సంవత్సరానికి కావలసిన అనుభూతుల్ని, రుచుల్ని అందిస్తుందండి. మరొక విషయం, మీరు నాతో ఏకీభవించాలని నేను చెప్పటం లేదు సుమా, కానీ నేను చెప్తాను. ఉగాది రోజు సాయంత్రం మాత్రమే పంచాంగ శ్రవణం జరగాలి. అర్థమైంది కదండి? అంటే పొద్దున ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం మీ రాసి అయితే రాసి,
ఏవో చూసుకుంటాం కదా పంచాంగ శ్రవణంలో, మనం లెక్కలు చూసుకుంటాం, నాది కన్యారాశి, నేను ఇలాగా, నా ఆదాయం ఎంత, అవ్యయం ఎంత. ఇది ఎప్పుడు చూసుకోవాలో తెలుసా? ఉగాది సాయంత్రం చూడాలి. ఊరికే ముందే వసంతం వచ్చినట్టు, కోయిలు కూసినట్టు, ఉగాది రాకముందే వీటన్నిటి మీద వచ్చేయడం చూస్తుంటే నాకు అనిపించింది ఏమిటంటే అవేవి పనిచేయవండి. ఏదైతే మీరు ఉగాది రోజు సాయంత్రం శ్రవణం రూపంలో మీరు పంచాంగాన్ని వింటారో, ఆ రోజు మీకు ఆదాయ వ్యయాల లెక్క తెలుస్తుందో, అది మీకు అప్లికబుల్ అవుతుంది. ఉగాది రోజు మరొక అద్భుతం ఉంటుందండి. ఉగాది రోజు కనీసం మీరు ఒక గంట పాటు నిశ్శబ్దంగా ఉండండి. ఒక గంట ఎందుకో తెలుసా అండి? ఒక శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుని స్నాన సంస్కారాలన్నీ అయిన తర్వాత ఒక చేతలో పట్టు వస్త్రం వేసి మనం వదిలేస్తాం. ఒక అరగంట గంట భగవంతుడు వచ్చి ఆ శిశువు నుదుటి మీద తలరాతని రాస్తాడని ప్రతీతి. అఫ్కోర్స్ ఇవన్నీ నమ్మకాలు ఉంటేనే సుమా, దేవుడా ఎక్కడొస్తాడు ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పనండి. అన్నీ వినాలి కదా, ఇది కూడా వినండి. సో అలా రాస్తాడు అని అన్నప్పుడు, ప్రతి సంవత్సరం మన తలరాత ఉగాది రోజు ఒక గంట మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లిఖించబడుతుంది. సో ఉగాది రోజు మీరు చేయాల్సిన మూడు పనులు నేను చెప్పాను కదా, అభ్యంగన స్నానానికి ప్రయత్నించండి. ఆ రోజైనా కుంకుడుకాయలతో తల స్నానం చేసుకోండి. ఉగాది పచ్చడిని తీయగా ఉండేటట్లు, కప్పులు కప్పులు తాగేసేటట్లు కాదండి. ఉగాది పచ్చడి ఒక స్పూన్ తినాలి. అంటే అందులో మీకు చేదు, వగరు, తీపి, కారం అన్నీ తగలాలి. ఆ తరువాత సాయంత్రం మీది ఏ రాశి అయితే ఆ రాశి, ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం చూసుకుని, మీ ఆదాయం ఎంత, వ్యయం ఎంత చూసుకుని, లెక్కలు కట్టేసుకుని సంతోషించండి. ఇది ఉగాది రోజు మనం చేయాల్సిన పని. సో ఇది ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలీదు, కానీ ఫాలో అయితే మంచిది. ఉగాది రోజు నిశ్శబ్దాన్ని ఒక గంట ఖచ్చితంగా పాటించండి. ఏ సౌండ్స్ వద్దండి. నిశ్శబ్దంగా మీలోకి మీరు అవలోకనం చేసుకోండి. ఓ వింత అనుభూతి, ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఉత్సాహం, అదే నిజమైన ఉగాది. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ ఐబీ సాహు.